ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ ఓఆర్ఆర్లో బచ్చుగూడ అనే ఏరియా. ఇది వచ్చేసి సుల్తాన్పూర్ పటాన్ చెరువు మధ్యలో ఉంది. సో ఇక్కడే ఈరోజు ఉదయం ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కారు యాక్సిడెంట్ అయిందో అదే ప్లేస్ ఇది. అందుకే మీకు చూడండి యాక్సిడెంట్ హెడ్ అని చెప్పేసి పెట్టి పోలీసులు మొత్తం రిస్ట్రిక్ట్ చేశారు ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేకుండా ఓఆర్ఆర్ మీద. తర్వాత ఒక్క విషయాన్ని మనం ఇక్కడ క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేయొచ్చు. జనని ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2,290 రూపాయలు మాత్రమే. మనకి టైర్ గుర్తులు కనిపిస్తా ఉన్నాయి. అటు సైడ్ నుంచి ఇటు కంప్లీట్ గా ఇలా రాసుకుంటూ టైర్ వచ్చేసింది. మీరు ఒక్కసారి చూడండి. ఆ కారు యాక్సిడెంట్ చూస్తే మాత్రం చాలా భయానకంగా అనిపిస్తోంది. అసలు అదేదో చిన్నగా మామూలుగా తగిలినటువంటి యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు. నేను ఇప్పుడు ఆల్రెడీ చూసి వచ్చాం కదా, 100 దగ్గర స్పీడ్ కూడా లాక్ అయిపోయింది. మరీ ఎక్కువ స్పీడ్ కూడా కాదేమో అనిపిస్తోంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే. ఎందుకంటే మరీ స్పీడ్ ఉంటే ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగేదేమో ముందు వాళ్ళకు కూడా. కానీ విచిత్రం ఏంటంటే ఎవరైతే డ్రైవింగ్ సీట్లో ఉన్నారో అతనికి గాయాలు అయ్యాయి తప్ప అతనైతే చనిపోలేదు. వెనక సీట్లో కూర్చున్నటువంటి ఆవిడ మాత్రం ఎమ్మెల్యే మాత్రం చనిపోవటం అనేది దురదృష్టకరము. ఇంకోటి ఆవిడ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అనేది కూడా క్లియర్ కట్గా అందరూ చెప్తూ ఉన్నటువంటి విషయం మనం కూడా కారులో చూసాము ఆల్రెడీ. సీట్ బెల్ట్ వెనకాల సీట్కి మనం కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం ఆ పని. మనం వేసుకోకుండా అది సౌండ్ వస్తుందని చెప్పేసి వెనకాల నుంచి వేసేస్తుంటాం, వేసేసి వదిలేస్తాము. సో అలాగే జరిగినట్లుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇదిగో టైర్ సింబల్ చూడండి, మీకు కనిపిస్తుంది రాసుకెళ్ళినట్లుగా. ఇది అంతా కూడా టైర్ సింబలే, క్లియర్ కట్గా కనిపిస్తుంది. కారుకు సంబంధించినటువంటి పార్ట్స్ అన్నీ కూడా ఊడి కింద పడిపోయాయి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ సిచ్యుయేషన్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కారు అంటే అక్కడి నుంచే చిన్న చిన్న కారుకు సంబంధించినటువంటి పీసులన్నీ, బాడీకి సంబంధించినటువంటి పీసులన్నీ, ఇంజిన్కి సంబంధించినటువంటి పార్ట్లు చిన్న చిన్నవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అదేంటండి, బ్రేక్ ఆయిల్ క్యాపా? ఇదిగో బ్రేక్ ఆయిల్ క్యాప్ అంట చూడండి, అది కూడా పడిపోయింది. సో దాదాపు ఎక్కడైతే రెయిలింగ్ని తాకిందో ఆ రెయిలింగ్ని తాకడానికి ఇంకా కాస్త ప్లేస్ ముందుంది. ఆ రెయిలింగ్ ఎక్కడ తాకిందో అక్కడ, అక్కడి నుంచి 150-200 మీటర్లు, 100-200 మీటర్ల మధ్యలో ఆ రూట్ అయితే, అంటే అంత పొడవునైతే మాత్రం ఎన్ని పార్ట్లు పడిపోయే ఉన్నాయి. మొత్తం అన్నీ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇదిగో వెహికల్వి మొత్తం అన్ని పార్ట్స్ పడిపోయి ఉన్నాయి. సో మనం ఇందాక వెహికల్ కూడా చూసాము, ఇదిగో ఆ లోపల ఉన్నాయి కూడా చూడండి, చిన్న చిన్న చిప్పులు లాంటివి కూడా పడిపోయినాయి ఇంజన్లోవి మొత్తం. ఇక్కడ ఏదో అన్నీ అవే, ఇంకా ఆ బండి తయారైన డేట్ అనుకుంటా మేబీ, అవన్నీ కూడా ఉన్నాయి దాని మీద. ఇక్కడ చూస్తున్న దాని ప్రకారం మనకేమనిపిస్తుంది అంటే వెహికల్ ముందే దేన్నో వేరే వెహికల్ హిట్ చేసింది. ఆ హిట్ చేసిన తర్వాత అది ఇట్లా కింద రాసుకుంటూ రుద్దుకుంటూ సైడ్కి వెళ్ళిపోయి రెయిలింగ్ని గుద్దిందేమో అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటండి అదేంటండి, ఇదేంటి లైట్వా? ఇవి లైట్, ఇది కాదు. ఇలాంటి ఎల్లో పీసెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా. తర్వాత ఇది ఏం పార్ట్ అండి? లైట్, హెడ్ లైట్ కదా. అదే చూడండి, కారు హెడ్ లైట్ ఇది. మనం ఇందాక చూసాం కదా కారుకి అసలు ఏమీ లేవు, ఫ్రంట్ పార్ట్ అంతా మొత్తం ఎగిరిపోయింది, అసలు ఏమీ లేదు, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇది లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్, ఎందుకంటే ఈ లైట్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ది. పార్ట్లన్నీ విరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి. ఇగో చిన్న 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 పార్ట్స్, నేను ఇందాకే చెప్పాను 100-200 మీటర్ల డిస్టెన్స్లో మొత్తం అన్ని పార్ట్లు ఇక్కడ పడిపోయి కనిపిస్తున్నటువంటి సిచ్యుయేషను. ఇక్కడి నుంచి అంటే అంత దూరం కూడా మేబీ ఒకళ్ళు ఎవరో చెప్పడం అయితే, మరి ప్రత్యక్ష సాక్షులు అయితే ఎవరు కనిపించట్లేదులే కానీ ఈ టైంలో, ఎందుకంటే మార్నింగ్ 5:15, 5:20 అరౌండ్ జరిగిందని చెప్తున్నారు ఆ టైంలో. సో ఇక్కడైతే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఒకళ్ళు చూసినా కూడా ఎవరు చెప్పరు కదా, వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ ఎందుకు రిస్క్ మనకు అని చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఆగి చూసే పరిస్థితి కూడా ఉండదు, వాళ్ళు కూడా స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు 120 ఉంది కదా ఇక్కడ స్పీడు, సో అదే స్పీడ్లో వాళ్ళు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తం అన్ని మిర్రర్స్ అయితే అసలు రోడ్డు మొత్తం అవే పడిపోయి ఉన్నాయి. ఎక్కడ అసలు గ్యాప్ లేకుండా ఈ 100-200 మీటర్ల మధ్యలో ఎక్కడ గ్యాప్ లేదు, అసలు కంప్లీట్గా అవే పడిపోయి ఉన్నటువంటి సిచ్యుయేషను. సో ఇలా ఆ వెహికల్ని హిట్ చేసిన తర్వాత ముందుకు అట్లా వచ్చేసి వెహికల్ ఆ రెయిలింగ్కి డాష్ ఇచ్చింది అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే కానీ ఇంకా ఏం జరిగిందనేది మనకు కూడా తెలిసేటువంటి సిచ్యుయేషన్ ఉండదు.
నువ్వు ఇక్కడే రైలింగ్ తాకినటువంటి సిచ్యువేషన్ చూడండి. అక్కడి నుంచి వచ్చి ఇలా రైలింగ్ తాకిందనమాట. సో ఇంకా ఇక్కడ కూడా చాలా పార్ట్స్ ఉన్నాయి. రైలింగ్ తాకిన తర్వాత పగిలిపోయినటువంటి కారుకు సంబంధించినటువంటి చాలా పార్ట్స్ ఉన్నాయి. ఈ గ్లౌజ్ కూడా ఉంది, ఇది మేబీ అంబులెన్స్ వాళ్ళది అయి ఉండాలి. బ్లడ్ అయినటువంటి బ్లడ్ స్టెయిన్స్తో ఉన్నటువంటి గ్లౌజెస్ ఉన్నాయి. ఈ రైలింగ్ కూడా చూడండి సైడ్కి వెళ్ళిపోయింది. ఎక్కడైతే బండి తాకిందో అక్కడ పూర్తిగా సైడ్కి ఇట్లా వంకరైపోయింది చూడండి, బెండ్ అయిపోయినటువంటి సిచ్యుయేషను. సో ఇక్కడతో ఆగలేదు, ఇంకా పార్ట్స్ అన్నీ కూడా అవతల అవతల అట్లా పడుతూనే ఉన్నాయి. ఇగో చూడండి ఇంకా చాలా దూరం వరకు పార్ట్స్ అన్నీ మొత్తం అటు సైడ్ కూడా పడి ఉన్నాయి, ఇటు అటు కూడా పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఇంకాస్త ముందుకు కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి, ఇంకా పార్ట్స్ కారుకు సంబంధించినటువంటి పార్ట్స్ ఇంకా చివరి వరకు కూడా ఇంకా అవతల వరకు కూడా కనిపిస్తున్నాయి. అంటే తాకి యువతలకు వచ్చినప్పుడు జరిగి ఉండాలి. ఇంకొకటి ఏమని వినిపిస్తుంది అంటే, ఇది అనుమానాస్పదమే మరి, అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఏమని వినిపిస్తోందంటే బండి హిట్ చేసి వేరే బండిని హిట్ చేసి ఆ బండికి పట్టుకొని కొంత దూరం ఒక 100-150 మీటర్ల దూరం అవతల పెద్ద బండి ఈడ్చుకొని వచ్చిందని చెప్తున్నారు. అది సిమెంట్ మిక్సర్ లాంటిది అని చెప్తా ఉన్నారు. ఏదైనా కూడా పెద్ద వెహికల్ అది. సో టిప్పర్ కానీ సిమెంట్ మిక్సర్ కానీ అయి ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే కారు మీద మనకు కూడా సిమెంట్ కనిపిస్తూ ఉంది, మొత్తం అంతా డ్రై అయిపోయిన సిమెంట్ కనిపిస్తూ ఉంది. సో అందుకని చెప్పేసి అదే కావచ్చు, దానికే తాకిందేమో అని కూడా కొంత వినిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే, ఎందుకంటే ఇంకొక బ్యాడ్ ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ లేవు. మరి సీసీ కెమెరాస్ లేకపోవటం కూడా అంటే కొంచెం ఇన్వెస్టిగేషన్ లేట్ అవ్వడానికి కారణం అని చెప్పుకోవచ్చు. పోలీసులు ఎట్లయినా పట్టుకుంటారనుకోండి, నిజంగా వేరే వెహికల్ హిట్ చేసిందా, వాడు పారిపోయాడా, అవతల హిట్ చేసిన వాడు పారిపోయాడా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, దొరుకుతారు, ఖచ్చితంగా దొరకబడతారు పోలీసులు. బట్ సీసీ కెమెరాలు ఉంటే ఏంటంటే కాస్త త్వరగా అయిపోతుంది ఇన్వెస్టిగేషన్ అనేది, త్వరగా అక్యూజ్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది అయినా కూడా మరి ఇక్కడ చూస్తుంటే అయితే పెద్ద స్పీడు మనకు అక్కడ లాక్ అయింది కూడా 100 కాబట్టి స్పీడ్ కూడా కనిపించలే. పర్మిటబుల్ ఏదైతే పర్మిటబుల్ స్పీడ్ ఉందో ఇక్కడ ఎంత పర్మిట్ చేస్తుందో ఈ రోడ్డు అంతే స్పీడ్లో ఉంది వెహికల్. మరి తర్వాత ఇంకొకటి అది XL6 కాబట్టి ఎక్కువ స్పీడ్ పోవడానికి కూడా ఉండదు. 100, 110, 120 బాగా అయితే అంతకంటే ఉండదని చెప్పింది. ఈ రోడ్డు కూడా 120 పర్మిట్ చేస్తుంది. సో అలాంటప్పుడు మరి స్పీడ్గా లేకున్నా కూడా వెనకాల నుంచి వచ్చిన వెహికల్ ఫాగ్ కూడా ఉందంటున్నారు కాబట్టి ఆ టైంలో అది జరిగి ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఒక ప్రైవేటు కార్యక్రమానికి ఫంక్షన్కి అటెండ్ అయ్యి వస్తున్నారని చెప్తున్నారు కాబట్టి నిద్ర లేకపోవటం వల్ల ఏమైనా అది కూడా ఇష్యూ అయిందా, ఇవన్నీ కూడా ఆకాశ్ అనే అతను డ్రైవర్ కమ్మ ఎవరైతే పిఏ ఉన్నారో అతను కోలుకుని హాస్పిటల్ నుంచి బయటకు వస్తే కానీ ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాదు. పోలీస్ ఎంక్వైరీలో ఏది ఏమైనా కూడా ఒక యంగ్ ఎమ్మెల్యేని కోల్పోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం. 1 ఇయర్ కూడా అవ్వలేదు వాళ్ళ ఫాదర్ చనిపోయి, ఇంతలోనే గత మేలో ఆ ఇన్సిడెంట్, మళ్ళీ ఇంతలోనే ఈమెడ చనిపోవటం, ఈ అమ్మాయి చనిపోవటం కూడా, ఎమ్మెల్యే చనిపోవటం అనేది ఆ కుటుంబానికి, కంటోన్మెంట్ ప్రజలకు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే మూడు నెలల్లో మూడు ప్రమాదాలు ఆల్మోస్ట్ ఆమెకు, ఆమె ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా. డిసెంబర్లో ఒక ప్రమాదం, మళ్ళీ ఈ నెల 13వ తారీఖునే ఇంకో ప్రమాదం, ఈరోజు ఈ ఇన్సిడెంట్, చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే కానీ నిజానిజాలన్నీ కూడా బయటికి రావు.